జీవి రెడ్డి గారు, అకార్డింగ్ టు చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు మీ ముగ్గురు ఒకటే కూటమి, టీడీపీ బీజేపీ వారి ప్రకారం, టీడీపీ బీజేపీ కాంగ్రెస్ కాంగ్రెస్. షర్మిల గారు కూడా స్టార్ క్యాంపెయినర్ ఫర్ చంద్రబాబు, పురంధరేశ్ గారు కూడా స్టార్ క్యాంపెయినర్ ఫర్ చంద్రబాబు. సో మీది ఎలాగా ఉంది? జనసేన మీతో కలిసి ఉంది, ఏంటి పరిస్థితి? గుడ్ ఈవినింగ్ మూర్తి గారు. ఇంకెవరున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో? అంటే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలో ఉండి నిన్నటి వరకు ఉండి బయటకు వచ్చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయలు కావచ్చు, మొన్న రామచంద్రయ్య కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు, వాళ్ళు కూడా చంద్రబాబు తరపున. నీకు ఎవరు లేనప్పుడు నువ్వు ఎందుకు నీ పార్టీ మూసేసుకోక? నువ్వే చెప్తున్నావు అందరు చంద్రబాబు నాయుడు గారితో ఉన్నారు, ఇప్పుడు నీ పార్టీ మూసేసుకోక ఎందుకు? ఇంకా అంటే మనకు ఒకటి ఉంది మూర్తి గారు, రాజకీయాల్లో పోటీ చేసేవాళ్ళని లేకపోతే రాజకీయ నాయకుడిని ఏదన్నా గట్టిగా మాట్లాడినప్పుడు మనందరికీ తెలుసు ఏమనంటే, కొంచెం సమర్థత లేదనుకోండి, నీకు కనీసం నీ ఇంట్లో వాళ్ళన్నా ఓట్లేస్తారా అంటారు. జనరల్గా రాజకీయ నాయకుల మీద ఫస్ట్ వచ్చే విమర్శ కావచ్చు, లేకపోతే ఏదైనా సందర్భం వస్తే సమర్థత లేనప్పుడు నీకు నీ ఇంట్లో వాళ్ళన్నా ఓటేస్తారని అంటారు. ఈరోజు నేను TV5 సాక్షిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాను, రేపు మీరు వారి తల్లి శ్రీమతి విజయలక్ష్మి గారి చేత నేను ఓటు వేయించుకోగలను అని చెప్పి చెప్పించమనండి. కాసేపు శర్మిల గారిని పక్కన పెడదాము, కాసేపు పవన్ కళ్యాణ్ గారిని పక్కన పెడదాం, ఇవన్నీ పక్కన పెడదాం. మాకు స్టార్ క్యాంపెయినర్లా కాదా, ఇంత దుగ్ధ ఎందుకు మాట్లాడుతున్నారు అనేది కాసేపు పక్కన పెడితే, ఇది కాంగ్రెస్ వర్సెస్ వైసీపీ లేకపోతే కాంగ్రెస్ వర్సెస్ టీడీపీ కాదు. ఇది వారి ఇంట్లో రచ్చని మాకెందుకు చుట్టుతారు అంటా నేను అనేది, మీ ఇంట్లో రచ్చని నువ్వు మీరు హ్యాండిల్ చేసుకోలేక మాకెందుకు చుడతారు, టీడీపీకి ఎందుకు చుడతారు? నువ్వు చేతనేది తేల్చుకో. అంటే వ్యక్తిగతంగా పోతున్నామని కాదు కానీ మూర్తి గారు, మీరు అన్నారు కాబట్టి మాకు చుట్టారు కాబట్టి చెప్తున్నాను. నీకు చేతనైతే మీ శ్రీమతిని, శ్రీమతి భారతి గారిని, మీ తల్లి శ్రీమతి విజయలక్ష్మి గారిని ఒక గంట ఇంట్లో కూర్చోబెట్టుకో, ఒకే ఇంట్లో ఉంచు చేతనైతే. వారు చేసింది ఏంది? ఆఫ్టర్ ఆల్ మేము స్పోక్స్ పర్సన్ మూర్తి గారు, సాక్షాత్తు మన ముఖ్యమంత్రి గారు ఆ స్థాయిలో ఉండి వాళ్ళు చేసింది ఏంటి? మాకు ఎందుకు అంట కడతారంటాను నేను అనేది. ఆవిడ శ్రీమతి శర్మిల గారు ఉండరు, ఆవిడ ఏదో ఒక పార్టీలో చేరారు, ఇంతకుముందు ఒక పార్టీ పెట్టుకున్నారు, ఇప్పుడు పోయి ఇంకో పార్టీలో చేరారు. నీకు ఆబ్వియస్లీ ఇంకో పార్టీలు ఉన్నప్పుడు అవి విపక్ష పార్టీలు కాబట్టి ప్రభుత్వం మీద విమర్శలు చేస్తారు. నువ్వు చేస్తే వాళ్ళు చెప్పుకో సమాధానం, నువ్వు చేసింది అబద్ధము, నువ్వు సారీ మీరు చెప్పింది తప్పు, లేదా ఇది అబద్ధము అని చెప్పి చెప్పుకో. దానికి టీడీపీకి ఎందుకు అంటగడతారు అంటున్నాను, అందుకు నేను మాట్లాడుతున్నాను. నీకు మాట్లాడింది కూడా ఎవరు? మీ స్వయాన చెల్లెలు. సో నువ్వు మీ స్వయాన చెల్లెని మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారికి మా సార్కు చుట్టడం ఏంటంటున్నాను, మాకు స్టార్ క్యాంపెయినర్ ఎలా అవుతుందంటాను. అందుకే నేను అడుగుతున్నాను, ఇక్కడేం ఇదేం వ్యక్తిగతం కాదు, నేనేం వ్యక్తిగతం కూడా కాదు, ఇది రాజకీయాల్లో అందరూ అడుగుతారు కదా. ఇప్పుడు నాకు కూడా 100 మందిని పెడుతున్నారు డిబేట్లు, నువ్వు ఇన్ని మాట్లాడుతున్నావు, నీకు పోటీ చేస్తే 4 ఓట్లు పడతాయి అంటారు. పోటీ చేసి బీఫామ్ తీసుకుంటే 4 ఓట్లేంది, 4 లక్షల ఓట్లైనా పడతాయి, లేకపోతే పెద్ద పెద్దోళ్ళకి కూడా దిక్కుండదు ఏ బీఫామ్ లేకపోతే ఏ పార్టీ తరఫున. సో మనం చూసాం కూడా, సో అదేం పెద్ద విషయం కాదు. అందుకే నేను ఆ లైన్లోనే అడుగుతున్నాను, ఈరోజు మన ముఖ్యమంత్రి గారు వారి తల్లి చేత ఓటు వేయించుకోగలరా, నేను ఓటు వేయించుకోగలను అని చెప్పేసి రేపు వచ్చేసి బహిరంగ మీటింగ్లో చెప్పండి, మా తల్లి శ్రీమతి విజయలక్ష్మి గారు వైసీపీకే రేపు పులివెందులో నాకు ఓటేస్తుంది అని చెప్పమని చెప్పనండి. మరి మీ ఇంట్లో కన్న తల్లే నీకు ఓటేసే పరిస్థితి లేదు, వేస్తుందో లేదో తెలియదు, నువ్వు ధైర్యంగా చెప్పలేవు, నీ సొంత తోబుట్టు నీకు ఓటేస్తుందో తెలియదు, వేయదు, ఎందుకంటే ఆవిడ వేరే ఆపోజిట్ యుద్ధం ప్రకటించింది కాబట్టి వేయదు, అది క్లియర్గా. అంతమంది నీ చిన్నాన కూతురు అయినటువంటి శ్రీమతి సునీతారెడ్డి గారు నీకు ఓటేయరు, నీకు ఎవరు ఓటేయకపోతే అది మా తప్ప, అది నీ చేతగాంతనమా, అది మా తప్ప, ఎలా అవుతుంది మా తప్పు? నీకు ఎవరు ఓటేయకపోయినా, నిన్ను ఎవరు అసహించుకున్నా, నీతో ఎవరిని నీ కుటుంబం నుంచి ఎవరు బయటకు వచ్చినా అది చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధము? ఒకవేళ నిజంగా ముఖ్యమంత్రి గారు చెప్పిందే వాస్తవం అనుకుందాం మూర్తి గారు, కాసేపు శ్రీమతి షర్మిల గారు మాకు స్టార్ క్యాంపెయినర్ అనుకోండి, నీ సొంత చెల్లెలే వచ్చి నీకు ప్రత్యర్థి పార్టీ అయినటువంటి టీడీపీకి వచ్చి క్యాంపెయిన్ చేస్తుంటే 2019లో నీకు స్టార్ క్యాంపెయినర్ ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు నీ ప్రత్యర్థి పార్టీకి చేస్తుంటే ఇక నువ్వు పార్టీ మూసుకోమంటా నేను. నీ ఇంట్లో సొంత తోబుట్టు నమ్మనప్పుడు నిన్ను ఇక రాష్ట్ర ప్రజలు ఎందుకు నమ్మాలి? మీరు కూడా ఆలోచించండి. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సొంత చెల్లెలు వారిని నమ్మకుండా టీడీపీకి స్టార్ క్యాంపెయినర్ అంట, ఇది కూడా ముఖ్యమంత్రి గారు చెప్తున్నారండి, మన నేను చెప్తున్నది కాదు, వారు సొంత అన్నే చెప్తున్నారు శ్రీమతి శర్మిల గారు పోయి చంద్రబాబు నాయుడు గారు స్టార్ క్యాంపెయినర్గా మారిందని. మరి మా అభివృద్ధితో చంద్రబాబు నాయుడు గారి విజన్ ఏదో నచ్చకపోతే మాకు ఎందుకు వస్తారావిరా? ఒకవేళ వారు చెప్పిన మాటలు నిజమైతే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి వచ్చి నేను ఇప్పుడు మా సార్ తరఫున అడ్వకేట్ చేస్తున్నాను టీడీపీ తరఫున మూర్తి గారు ఇక్కడ కూర్చొని, ఎందుకు వచ్చాను? ఆ పార్టీ విధానాలు నచ్చే కదా, ఊరకనైతే రాను కదా,
అలానే ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు వారు వచ్చేసి మా తరఫున లేదా అడ్వకేట్ చేస్తున్నా లేదా స్టార్ క్యాంపెయినర్ అనుకున్నట్లయితే ఇక నువ్వు నచ్చలేదనే కదా, నీ సొంత చెల్లి నచ్చినప్పుడు నిన్ను నీ రాష్ట్రంలో నన్ను అక్కజెల్లి అమ్మని నేను ఎందుకు నచ్చాలి, నీకు ఎందుకు ఓటేయాలి, ఓకే ఇంట గెలిచిన అంత గెలుతాం అనేది మన తెలుగు సామెత చెప్పేవారు కదా పెద్దలు, ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు. ఈరోజు నువ్వు ఇంటే గెలవట్లేదు, పులివెందలో గెలవట్లేదు, కడపలో గెలవట్లేదు, ఇంకెందుకు వైఎస్ఆర్సీ పార్టీ, ఏదో డిసైడ్ చేసుకోండి. ఆవిడ మాకు స్టార్ క్యాంపెయినర్ అంటే మీరు పార్టీ మూసేసుకోండి, లేదా ఆవిడ ఒక ప్రత్యర్థిగానో లేకపోతే విపక్ష పార్టీగా పార్టీ అధినేతగా చూస్తారంటే సమాధానం చెప్పుకోండి. మాకు చూడితే ఇలాంటి సమాధానాలు వస్తాయి మా నుంచి. ఓకే, ఇప్పుడు ఏంటి శ్రీకృష్ణ దేవరాయలు వీళ్ళంతా కూడా చాలామంది ఎమ్మెల్యేలు గుడ్ బై చెప్పారు. రోజు ఇందాక మీరు టైటిల్లో చెప్పినట్టు గంటకు ఒక వికెట్, రోజుకు ఒక వికెట్ పడుతుంది. Y0 175 అన్నారు కదా మూర్తి గారు, Y0 175 అంటే టీడీపీ నుంచి ఒక 50-60 మంది మీ దగ్గరికి రావాలి. ఎమ్మెల్యేలో మా దగ్గర ఉన్న ఎమ్మెల్యేలో కొంతమంది లాగారు కదా, ఆల్రెడీ ఒక 5 మంది లాక్కున్నారు కదా, 9 4 4 నేమో టీడీపీ నుంచి, ఒకరి నుంచి ఒకరినేమో జనసేన పార్టీ నుంచి, అలా మిగతా వాళ్ళు కూడా నీ దగ్గరికి రావాలి. మిగతా వాళ్ళు కూడా మా దగ్గర ఎక్కడైనా బలమైన అభ్యర్థులు ఉంటే నీ దగ్గరికి రావాలి. ఈరోజు ఏమవుతుంది, నీ దగ్గర నుంచి గంట గంటకు ఒకళ్ళు వచ్చేస్తారు బయటికి. ఈరోజు వసంత కృష్ణప్రసాద్ గారు ఆల్మోస్ట్ డిక్లేర్ చేశారు, గుమ్మనూరు జయరాం గారు ఎంపీ టికెట్ ఇచ్చిన తర్వాత కూడా నీకు అందుబాటులోకి రాలేకపోతే ఈరోజు కాళ్ళు గడ్డాలు పట్టుకుంటాడు, బాబు నువ్వు చెప్పు పోటీ చేస్తావా లేదని. ఏంటి వైసీపీలో వాళ్ళ బ్యాచ్ చేయండి, ఆయన ఎలివేషన్ తీసి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని లెక్క చేయడు, ఈయన దయాదాక్షల మీద లీడర్స్ ఉంటారు అన్నాడు. మరి ఈరోజు ఒక జయరాం గారు పోటీ చేయకపోతే అంత కాళ్ళు గడ్డాలు పట్టుకోవాల్సిన అవసరం వచ్చింది ఆయన, మీరు పోయి తీసేసి ఒకరిని డిక్లేర్ చేయండి. అంత దమ్మున్న లీడర్ అయితే ఆయన బొమ్మను చూసి ఓటేసేమాడైతే ఎందుకు ఈరోజు రామ్ సుబ్బారెడ్డి గారిని దానేమంటారు జమ్మలమడకు రామ్ సుబ్బారెడ్డి గారిని పంపించి చర్చలు చేపిస్తుండ్రు, బాబా ఓటి పో వచ్చి పోటీ చేయరు మాకు దిక్కు లేదు అని చెప్పేసి. అంటే అంత కర్నూలు జిల్లాలో నీకు ఎంపీ క్యాండిడేట్ దొరకట్లేదు, నువ్వు మాట్లాడుతావు Y0 175ని, నా బొమ్మ చూసి ఓట్లేస్తారంటారు, వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు తిరుగులేదంటారు. ఏమైంది మరి తిరుగులేదుతనము? ఈరోజు ఎవ్వరు మిగలరు మూర్తి గారు, నేను చెప్తున్నా April 16 ఎన్నికలు ఈరోజు 10-2 డేట్ ఇచ్చారు. సో ఎలక్షన్ కమిషన్ వాళ్ళు 10-2 డేట్ ఇచ్చారు కాబట్టి మోరల్ లెస్గా 1-2 డేస్ అంటే అటు ఇటు ఒక రోజు అటు ఇటు అంటే 17వ తేదీ 15వ తేదీ అవడానికి అవకాశం ఉంది. అండ్ ఆంధ్ర ఆల్ఫాబేట్లో ఏ ముందు ఉంది కాబట్టి ముందు ముందే వస్తుంది, అంటే ఫస్ట్ డేట్ అది దాంట్లో ఏప్రిల్ ఎండింగ్ కల్లా ఎన్నికలు అయిపోవచ్చు భారతదేశంలో. నాకు తెలిసి మార్చ్ ఎండింగ్ కల్లా చూసుకోండి మొత్తం టికెట్లు ఇచ్చిన వాళ్ళు కూడా, అంటే అనౌన్స్ చేసినప్పుడు ఇప్పుడే వెళ్ళిపోతున్నారు కదా అనౌన్స్ చేసిన వాళ్ళు. ఈరోజు కాకినాడ సంబంధించి చలంశెట్టి సునీల్ గారిని కూడా అదే పరిస్థితి, ఎంపీగా ఆయన పోటీ చేయాలంటే బదులు ఆడుకునే పరిస్థితి టికెట్ డిక్లేర్ చేసిన తర్వాత. భరత్ మార్గాని భరత్ రా ఎంపీగా ఉన్న వ్యక్తి పోటీ చేయాలని చెప్తే మళ్ళీ ఎమ్మెల్యేకి పంపించారు, అది మన పరిస్థితి. మార్చ్ ఎండింగ్ కల్లా కర్నూలు ఎంపీ ఆయన గుడ్ బై చెప్పారు, డాక్టర్ సంజీవ్ కుమార్ ఆయన నర్సరావుపేట ఎంపీ వచ్చారు, బందర్ ఎంపీ ఆల్రెడీ బాలశౌరి వచ్చారు. అంటే మూర్తి గారు అది పెద్ద అది ఒక వింత అయితే వెళ్ళిపోవడం, ఉన్న వాళ్ళు వెళ్ళిపోవడం కాదు, టికెట్లు ఇచ్చిన వాళ్ళు కూడా నాకు వద్దని వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఎటు డిసైడ్ అయ్యారు, సంజీవ్ కుమార్ గారు కావచ్చు లేదా బాలశౌరి గారు కావచ్చు లేకపోతే లావు టికెట్లు ఇచ్చిన వాళ్ళు కూడా వద్దంటున్నారు. ఇది ఒక ఆస్పెక్టు, అసలు నువ్వు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ స్థానంలో ఇంకొకరికి టికెట్ ఇస్తే వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నట్టే ఇంకా మన పార్టీ పరిస్థితి అంటే ఆలోచించుంటున్నాను. ఇంకొకటి మూడు రాజధానులు అన్నారు కదా వైసీపీ, మూడు రాజధానులు అని చెప్పి ఉద్యమాలు చేసినప్పుడు అమరావతి రాజధాని ప్రాంతానికి సంబంధించిన ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవ్ గారు, ఆల్ రామకృష్ణారెడ్డి గారు వాళ్ళు రిజైన్ చేసి ఇటు వచ్చారు. అంటే ఆల్ రామకృష్ణారెడ్డి కాంగ్రెస్కి వచ్చారు, ఉండవల్లి శ్రీదేవ్ గారు తాడికొండ టీడీపీకి వచ్చారు ఇప్పుడు. అండ్ ఆ పరిధిలో ఉండేటువంటి నరసరావుపేట ఎంపీ కొంచెం ఆయన ఇప్పుడు రిజైన్ చేశారు, అంతకుముందు ఆయన మద్దతు ప్రకటించారనుకో ఉద్యమానికి. సో ఇప్పుడు వైజాగ్ పరిస్థితి ఏంటి, వైజాగ్ సిట్టింగ్ ఎంపీ అక్కడ లేట్ టికెట్ పోటీ చేయట్లేదు ఎంపీగా వదిలేసాడు. అండ్ అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్సీ ఇంకా 4 ఏళ్ళు పదమున్నా కానీ వదిలేసి వంశీకృష్ణ చంద్రశేఖర్. కర్నూలు సిట్టింగ్ ఎంపీ, మూడో రాజధాని సిట్టింగ్ ఎంపీ, ఆయన గుడ్ బై చెప్పాడు. మూడు రాజధానులు, మూడు ప్రాంత వైసీపీ ప్రజాప్రతినిధులు గుడ్ బై చెప్పాడు. అంత బ్రహ్మాండంగా అభివృద్ధి చేసేట్లేకి తట్టుకలేక ఆనందంతో ఇక చాలు మాకు రాజకీయాలు, ఈ అభివృద్ధిని చూసినాం ఇంకా మా ప్రజలకు మేము అందించిన చాలని చెప్పేసి రాజకీయ సన్నాహం చేసుకున్నట్టు రా.